वेलकम टू नागवेणी किचन चयबे रेसीपी करेपाकु कारम पोड़ी कड़गी करेपाकु मन पोड़ बट्ट मीद आरबेट्टुकोवाली इप्पुडु स्टव वेलिगिंचुकोवाली ఇప్పుడు కొంచెం పెద్ద బాండిలే పెట్టుకోవాలి కరేపాకు ఇటు అటు పోకుండా ఉంటుంది మనం వేయించుకునేటప్పుడు ఈ చిన్న కప్పమైన పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీలు కొంచెం ద్వారగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కరేపాకు కూడా చాలా హెల్తీ అండి అన్నం లేక గాని ఇడ్లీ లేక గాని చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకు పల్లీలు ఏగిపోయాయి పల్లీలు చల్లార్చుకోవాలి పక్కన ప్లేట్ లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళా మనము నూగులు యాడ్ చేద్దాము నేను ఒక 2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను నూగులు చాలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి నూగులు మాడిపోతే మళ్ళా టేస్ట్ మారిపోతుందండి చూసుకొని వేయించుకోవాలి ఇవి పక్కకు పెట్టుకొని మళ్ళీ బాండిల్ పెట్టుకొని మళ్ళా మనం కొంచెం ఉద్దిపప్పు వేసుకున్నామండి 1 టీ స్పూన్ మైన ఉద్దిపప్పు ఇప్పుడు కందిపప్పు వేసుకుందామండి నేను కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ మైన వేసుకుంటున్నాను పెసరపప్పు 2 టేబుల్ స్పూన్ మైన తీసుకున్నామండి మనము అన్ని వేసుకున్న తర్వాత సిమ్లోన పెట్టి వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము బ్రౌన్ కలర్ వచ్చినదనక వేయించుకోవాలండి రోజు ఒక 1/2 టీ స్పూన్ మైన తింటే చాలా మంచిదండి జుట్టుకు గాని ఆరోగ్యానికి గాని రైస్ లో గాని దేంట్లోకైనా గాని ఇప్పుడు ఏగిపోయాయండి ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి మళ్ళీ మనం ఇదే బాండిల్ పెట్టుకోవాలి ఒక స్పూన్ మైన జీలకర్ర వేసుకున్నాము కొంచెం మెంతులండి కొంచెం మిరియాలు వేసుకున్నాము కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నామండి కొంచెం ధనియాలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక 2 స్పూన్లు మైన ధనియాలు తీసుకున్నాను అన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కొంచెం వారగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకున్నాము మళ్ళీ అదే బాండిల్ పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నామండి నిమ్మకాయ సైజ్ అంత వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఇప్పుడు చింతపండు ఏగుతూ ఉండగానే మనం ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసుకున్నామండి నేను ఒక 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను అన్ని వేసుకున్న తర్వాత సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి మిరపకాయలు బాగా వేగాలి ఐలో పెట్టి వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి అందుకని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి మిరపకాయలు పట్టుకుంటే పొడిలాగా అయిపోవాలండి అలా వేయించుకోవాలి మనం చిన్న మంట మీద అప్పుడే మనకు కుంటే గింజలతో కూడా బాగా ఏగుతాయండి అప్పుడు కరేపాకు పొడి కూడా మనకు టేస్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కరేపాకు కూడా వేసుకోవాలండి మనకు ఆ బాండిల్లో పట్టినంత వేసుకోవాలండి మళ్ళా కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ మనం మిగతాది కూడా వేసుకోవచ్చు మనకు ఏగే కొద్ది తగ్గిపోతుంది కాబట్టి మళ్ళా మనం కొంచెం కొంచెమైనా వేసుకొని ఎంపుకోవచ్చు నేను కొంచెం కరేపాకు పక్కన పెట్టానండి మళ్ళా తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళా వేసుకోవచ్చు మిరపకాయలు చింతపండు అన్ని వేసి ఒకేసారి మనము ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి మిగతా ఆకు కూడా మనకు పడుతుందండి మళ్ళా మనం అది కూడా వేసుకుందాము अंत आक वेक तरवा मन गेरेट तो अदमत कलपाली नेमदि कड़क मन को करेपाक वेपा टाइम पड़ती इप्ड मन मीडियो पेवाली इला फ्रई अवाली 15 निमशाल पड़ती वेवा इप्ड मन 2 टेबल स्पून आई वेक ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళా మనం ఫ్రై చేసుకుందాము వేసుకున్న తర్వాత మళ్ళా మనం ఉద్దిపప్పు కందిపప్పు అన్నీ వేయించి పెట్టుకునేవి మళ్ళా మనం ఈ కరేపాకులో వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు నువ్వులు కూడా వేసుకోవాలండి పల్లీలకు పొట్టు తీసేసి మనం వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక్కసారి కరేపాకును పట్టుకొని చూడాలండి ఇట్లా పొడిపొడిగా వస్తే వేగిపోయినట్టు ఇప్పుడు మనము తగినంత salt కూడా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక 10 నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత
మనం మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇలా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అయిపోయిందండి. ప్లేట్ లోకి తీసుకుందాము. వేడి అన్నం లేక చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.